హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ఈరోజు వీడియోలో నేను మీకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ని ఈజీగా అలాగే హెల్దీగా అది కూడా ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం అయితే ఫస్ట్ మనం 1/2 కప్ షుగర్ని ఇలా పౌడర్ చేస్తే 1 కప్ షుగర్ పౌడర్ అవుతుందండి. దాన్ని తీసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లో 1 స్పూన్ నెయ్యి వేసాను అనమాట. నెయ్యి ఎక్కువ లేదు నా దగ్గర, లేదా నెయ్యితో చేసుకుంటే చాలా హెల్దీగా కూడా ఉంటాయి. దానిలోనే షుగర్ పౌడర్ని కూడా వేసుకుని బాగా విస్కు చేయాలండి. ఎంత బాగా కుదిరితే అంత బాగా విస్కు చేస్తే బిస్కెట్స్ అనేవి మంచి గుల్లగా వస్తాయన్నమాట. మీరు విస్కర్ కనుక లేకపోతే స్పూన్తో అయినా చేసుకోవచ్చండి. తర్వాత ఒక జల్లెడ కానీ లేదా ఇలాంటి స్ట్రైనర్ కానీ పెట్టుకుని 1 1/2 కప్ గోధుమ పిండిని వేసి జల్లించుకోవాలి. తర్వాత 1/2 కప్ సూజీ రవ్వను కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ శనగపిండిని కూడా వేసుకుని ఇలాగే జల్లించుకోవాలి. దానిలోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుని చేతితో బాగా మిక్స్ చేసుకుని ఇలా ముద్దలా చేసుకుని 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి పిండిని ఇలా కలుపుకొని ఇలా మీడియం సైజ్ బాల్స్లా చేసుకుని ఆ బాల్స్ని ఇలా బిస్కెట్ షేప్లో ఒత్తుకొని మధ్యలో బాదాం కానీ లేదా పిస్తా కానీ పెట్టుకుని ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ మీద ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్ని బిస్కెట్స్ని కూడా చేసేసుకుని ఆ ప్లేట్ మీద అన్నిటిని కూడా పెట్టుకోవాలన్నమాట. ఒక పెద్ద బాండ్లీని తీసుకుని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఒక స్టాండ్ పెట్టుకుని లోపల ఆ స్టాండ్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ను కూడా పెట్టేసుకుని 25 to 30 మినిట్స్ వరకు లో హీట్లో కుక్ చేసుకోవాలన్నమాట. 25 to 30 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బిస్కెట్స్ని చెక్ చేసుకుని రెడీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో ఈజీ అలాగే టేస్టీ అయిన బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఈ చిన్నపిల్లలకు కూడా ఎంతో నచ్చుతాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.